सिद्धपर्दा आइए आज नीति वचन का बारे में सुनेंगे। ఈరోజు సామెతల గ్రంథం గురించి విందాం नीति वचन में जब हम सुनते हैं तो एक दिन आपसे पूछेंगे भी हम इस नीति वचन के द्वारा हमने आपने क्या सीखा। మన యొక్క సామెతల గ్రంథం గురించి వింటాం కదా అయితే ఒక సమయాన నేను మీతో అడుగుతాను మీరు సామెతల గ్రంథం ద్వారా ఏం నేర్చుకున్నారు అని ఏం నేర్చుకుంటున్నారు, క్యా సీకా కరికి పూచేంగే क्या सीख लिया ఏం నేర్చుకుంటున్నారు नीति वचन సామెతల గ్రంథం मतलब ద్వారా धार्मिकता को हमें हमारे जीवन में बनाने के लिए प्रभु हमको ये नीति वचन लिखवाया। నీతిని మన జీవితంలో అవలంబింప చేయడానికే దేవుడు ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా మనకు మాట్లాడుతున్నాడు नीति वचन सुनना मतलब है नीति में चलना, సామెతల గ్రంథం వింటూ అంటే దేవుని యొక్క నీతిలో నడుచుకొనటం धार्मिकता में चलना, దేవుని యొక్క నీతి మార్గంలో నడుచుకోవటం हम नीति के कार्य करना। మనం నీతి యొక్క నీతి కార్యాలు చేయటం आइए हम अभी दास की दासी के द्वारा हम नीति वचन के बारे में सुनेंगे। రండి ఈ సమయంలో సామెతల గ్రంథం మూడో అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం तीसरी अध्याय नीति वचन हम तो हम ध्यान करते आ रहे हैं। ఇదను ఏడో వచనం నుండి ధ్యానం చేసుకుందాం आज तीसरी अध्याय और सातवें वचन के हम सुनेंगे, सातवें वचन से हम सुनेंगे। సామెతల గ్రంథంలో చెప్పబడిన ప్రతిదీ కూడా ఒక విశ్వాసికి మంచిగా దేవునిలో నడవడికను కలిగి ఉండే విషయంలో హెచ్చరిక చేయబడుతుంది इस नीति वचन में जो कुछ भी बातें कहते हैं ये हमारे लिए और धार्मिकता में बढ़ने के लिए बहुत बहुमूल्य वचन है ये। మన దైనందిన జీవితంలో కూడా ఈ యొక్క సామెతల గ్రంథంలోని వాక్యాలు ఎంతో ఉపయోగదాయకమైనవి మన రోజువారీ జీవన में भी ये नीति वचन बहुत लाभदायक है। అదే ఉద్దేశంతో ఎందుకంటే భూమి మీద ఉండగా దేవుని చిత్తానుసారంగా మనం నడవాలని ఈ సామెతలు మనకు అనుగ్రహించబడ్డాయి जब तक हम धरती में है तब तक हम इस नीति के यानी कि धार्मिकता के अनुसार चलना ही प्रभु का इच्छा है। ఇదిగో చూడండి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు देखो परमेश्वर कितना महान प्यार करते हैं हमको। ఒకటేమో మనకంటే ముందు సృష్టిలో మనకు కావాల్సిన అన్ని అమర్చి పెట్టాడు हमसे पहले ही सृष्टि में हमको जो चाहिए वो सब कुछ तैयार करके रखा है। మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించిందే हम जितने आज इस्तेमाल करते हैं हमारा जीवन उपयोग करते हैं वो सब कुछ उन्होंने दिया है। ఆ తర్వాత మనం పాపంలో ఉన్నామని తన ఏకైక కుమారుని మన కోసం బలిగా ఇచ్చాడు इसके बाद हम पाप में है अपने इकलौता पुत्र को हमारे लिए बलि किया क्रूस में, అంతతో ముగించుకోక वहां तक उन्होंने खत्म नहीं किया। మనం విశ్వాస జీవితంలో ఎలా నడవాలో అనేది వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు हमको विश्वास में कैसे चलना करके हमको वचन भी दिया, वचन के द्वारा हम अपना जीवन को ठीक करना है। అంటే దేవుని కోణంలో చూస్తే ఏ రీతిగా కూడా మనల్ని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు। अगर परमेश्वर के उद्देश्य के अनुसार देखेगा तो परमेश्वर हमको कोना नहीं चाहते हैं ఏ రీతిగా కూడా किसी रीति से। అందుకే ప్రతి దినం మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు हरेक दिन हमको वचन के द्वारा सावधान करते हैं। చూడండి ఏడో వచనం మూడో అధ్యాయములో आइए नीति वचन तीसरी अध्याय सातवें वचन से अगर हम सुनेंगे నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము अपने दृष्टि में बुद्धिमान ना होना, यहोवा का भय मानना और बुराई से अलग रहना। అంటే ఇప్పుడు జ్ఞాని అనిపించుకోవటం గొప్పతనమా లేక చెడుతనాన్ని విడిచిపెట్టడం గొప్పతనమా అన్నది ఆలోచన చేయాలి। अग्नि ज्ञानी करके पुकारना बहुत महानता है या बुराई से उड़ना महानता है। ఏది గొప్ప విషయం ఈ లోకములో कौन सा महान कार्य है इस संसार में? చెడుని విసర్జించుకోవటం గొప్ప విషయమా లేక గొప్ప జ్ఞానిని అనిపించుకోవటం గొప్ప విషయమా? अगर बुराई को छोड़ना महानता है या ज्ञानी करके पुकारना महानता है? సహజంగా మనుషులేమనుకుంటారు సహజ రూప్ में इंसान क्या सोचता है? దేవుడు లేని వాళ్ళు ముఖ్యంగా अगर जिसके पास परमेश्वर है ही नहीं అంటే దేవుని యందు విశ్వాసం ఉంచని వారు अगर परमेश्वर पे ऊपर विश्वास नहीं करते వాళ్ళు జ్ఞానం ఉన్న దాన్ని గొప్పతనం అనుకుంటారు उनका अंदर जो ज्ञान है वो ही महान ज्ञान है करके सोचते हैं। కానీ సామెతల గ్రంథం ద్వారా గ్రంథకర్త మనకు తెలియపరచాలనుకుంటుంది ఏంటంటే अगर नीति वचन के द्वारा जो हमसे क्या बात करना चाहते हैं యెహోవా యందు భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టడం అనేది గొప్పదనం అని చెప్పాలనుకుంటున్నాను। अगर परमेश्वर में बैमान करके पापों को छोड़ना है परमेश्वर का उद्देश्य है। మనం ఇంకా ముందు సామెతల గ్రంథంలో ముందు దినాల్లో కూడా ధ్యానం చేస్తాము पहले दिनों में भी हम ध्यान करेंगे పట్టణాన్ని ఆక్రమించుకునే పరాక్రమశాలి కంటే కూడా अगर शहर को अपना वश में करने वाले पराक्रमशाली से
తన మనస్సును స్వాధీనంలో ఉంచుకునేవాడు గొప్పవాడు అన్నాడు. అపని మన్ కో అపని స్వాధీన మే రఖా హై వహీ మహాన్ హై. అంటే ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో ప్రతి ఒక్కరూ తెలుసు వాళ్ళు చేస్తున్న ప్రతి చిన్న పొరపాటు ఏంటా అనేది. అగర్ ఈ సంసార్ మే జో భీ ఇన్సాన్ హై ఉన్కో పతా హై హమ్నే ఛోటా మోటా గల్తియా కర్తే హై. కానీ అందరూ కూడా బలహీనులై ఉండి ఆ పాపంలోనే కొనసాగుతారు కానీ దాని నుండి రాలేకపోతున్నారు. సబ్ లోగ్ కమ్జోర్ హోకర్ కే ఉసీ పాప్ మే రహతే హై ఉసే బాహర్ నికల్ కే నహీ ఆతే. చాలా మంది అందరిని బాధ పెడుతున్న పాపాన్ని విడిచిపెట్టుకోవాలని ఆశపడతారు ఏడుస్తారు విడిచిపెట్టుకోలేదు. కుజ్ లోగ్ తో సబ్కో తంగ్ కర్నే వాలే జో పాప్ కో చోడ్నే కే లియే సోచ్తే హై లేకిన్ పాప్ కో చోడ్ నహీ సకతే ఉసీ పాప్ మే రహతే హై. అయితే ఫిర్ భీ దేవుని యందు గనక భయభక్తులు ఉంటే అగర్ పరమేశ్వర భయ ఆర్ భక్తి హోతతో ఆ భయముతో మనం ఈ చెడుతనాన్ని విసర్జించుకోగలుగుతాం. ఉస్ భయ సే హమారందర్ జో బురాయి కో హమ్ చోడేంగి. ఎందుకంటే ఆ పోయిన మొన్న దినాన మనం విన్నాం పిచ్లే దిన్ హమ్నే సునా మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటాం కదా. హమారే జితనే ప్రవర్తనకే ఊపర్ ఉన్నీ కో హి హమ్ అధికార్ దేంగి. కాబట్టి ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు మనం పాపం చేయము. ఉనికి ఇచ్చా కనుసార్ చెలేగా తో హమ్ పాప్ నహీ కర్ సక్తే. కానీ జ్ఞాని అనుకునే ప్రతి మనిషి అగర్ మే జ్ఞాని హు జో కర్నే వాలా హరేక్ ఇన్సాన్ ఆయన ఎవరి సలహాలు వినడానికి ఇష్టపడడు. కిస్సీ కా భీ సలహా నహీ సునతే. ఏమందుకు క్యూ నేను జ్ఞాని కదా. మే జ్ఞాని హు నాకు ఇతరుల మాటలు వినాల్సిన అవసరం లేదు. అగర్ మే దూసరోన్ కే బాత్ సున్నే కా జరూరత్ నహీ హై. నేను ఏం చేస్తున్నానో కరెక్ట్ చేస్తున్నా. మే జో కర్ రహా హూం అచ్చా కర్ రహా హూం అని తన ఆలోచన ప్రకారంగా ప్రతిదీ చేస్తూ ఉంటాడు. అప్నే విచార్ కే అనుసార్ సబ్ కుచ్ కర్తా హై. దాని వల్ల చాలా సార్లు చాలా నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఉస్కే అనుసార్ కై బార్ బహుత్ హీ హమ్ నుక్సాన్ భీ పాయేంగే. చాలా సార్లు కుటుంబ వ్యవస్థ కూడా ఇబ్బందులు పాలవుతుంది. కై బార్ హమారే పరివారిక్ వ్యవస్థ భీ తో బహుత్ హీ తక్లీఫ్ మే ఆయేంగే. అంతకంటే ముఖ్యంగా దేవుని దగ్గరకు వచ్చి నేను జ్ఞాని అని గర్విస్తే గనుక దేవుని పక్షపాడు కానే కాడు. అగర్ పరమేశ్వర్ పాస్ ఆకే మే జ్ఞాని హూం కరేగతో ఓ పరమేశ్వర్ పక్ష నయ్యేవు. కాబట్టి నేను నీకు నువ్వు జ్ఞానివని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. కబీ భీ మే అప్నే ఆప్ కో జ్ఞాని కర్కే కహీ నహీ సోచనా కభీ. దేవుడు ఏం చెప్తున్నాడు ప్రభు క్యా కహతా హై ఎవరైతే తమకు తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు అని. అప్నే ఆప్ కో కమ్ కరేగా తో ఓ ఊంచా కర్ దియా జాయే. అంటే జ్ఞానిని కాదు అనుకునే ప్రతి ఒక్క మనిషి ఇతరుల నుండి నేర్చుకోవాలి అన్న ఆసక్తిని చూపుతాడు. అగర్ మే జ్ఞాని నహీ కో నహీ హూం కర్కే సోచెంగే దూసరోన్ సే సీఖ్నే కి అభిలాష కర్తే. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో నిత్యం నేర్చుకునేదేగా ఉంది ముఖ్యమైన. అగర్ మసీహత్వ జీవనమే హమేషా సీఖ్నా హీ హై. అయితే జ్ఞాని అనుకునేవాడు విన్న మాటల్లో నేర్చుకుంటాడా. అగర్ జ్ఞాని కరికే సోచితే హై జో సునే వై బాతోం కో సీఖతా హై. అందుకే కదా అన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అప్ని ఆ బుద్ధి కోపర్ నిర్భర్ మయ్యోనా. నీ స్వబుద్ధి వలన దేవుని జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతావు అంటున్నాడు. అప్ని ఆప్ కో బుద్ధిమాన్ కరికే పరమేశ్వర్ కే జ్ఞానం మే నహీ రహ సక్తే. కాబట్టి నీ బుద్ధిని పక్కన పెట్టేసి ఆప్ కో బుద్ధి కో బగల్ మే రఖో. నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకుండా అప్నే జ్ఞాన్ కే ఊపర్ గమండ్ మత్ కరో. నీ దగ్గర చాలా మంది దగ్గర చాలా ప్రకారాల టాలెంట్ ఉండొచ్చు. ఆప్కే పాస్ బహుత్ టాలెంట్ హై. కొంతమంది మంచి పాటలు పాడవచ్చు. కుచిలో ఒక గీత్ గా సక్తే. కొంతమంది మంచి వైద్యం చేయొచ్చు. కుచిలో వచ్చే చికిత్స కర సక్తే. కొంతమంది మంచి సలహాలు ఇవ్వచ్చు. కుచిలో కొంచెం సలహాదార్ బన్ సక్తే. కొంతమంది కొంచెం మంచి వంట చేయొచ్చు. అచ్చే ఖానా బనా సక్తే. కొంతమంది మంచి సమాధానం వచ్చే మాటలు మాట్లాడొచ్చు. కుచిలో ఆపస్ మే మేల్ మిలాప్ కర సక్తే. అలాగే అనేక రకాల టాలెంట్ మీ దగ్గర ఉండొచ్చు. కై తరక్కి టాలెంట్ ఆప్కే అందర హై. అయినప్పటికీ మీకున్న దాన్ని బట్టి మీరు గర్వించకూడదు. జ్ఞానినని ఎప్పుడు కూడా తలంచొద్దు. తిరిగి ఆప్కే పాస్ జో కుచే మే జ్ఞాని కరికే గమండ్ మత్ కరో. ఎందుకంటే నిజంగా నువ్వు జ్ఞానివి కావాలంటే నువ్వు చెడుతనాన్ని ఏదైతే చెడు అని నీకు అనిపిస్తుందో దానిపైన జయను కలిగి చూపించు. అప్పుడు నువ్వు నిజమైన సచ్చి ముచ్చుతూ ఆప్ జ్ఞాని హోనా చాహతేతో ఆప్కే పాస్ జో భీ బురాయి హై ఓ బురాయి చోడ్కే దిఖావు. అర్థమవుతుందా? సమజ్ మే ఆ రే. నీకున్న బలహీనత ఆప్కే అంత కమ్జూరీ ప్రభులో ఎదిగే నిమిత్తంలో నీకున్న బలహీనత. ప్రభు మే బడనే మే జో కమ్జూరియా హై. లేక కుటుంబ వ్యవస్థని పాడు చేస్తున్న నీకున్న బలహీనత. అగర్ పారివారిక వ్యవస్థకు కతం కర్నే వాలే ఆప్కే కమ్జూరి. దాన్ని గెలిచి చూడు, దాన్ని విడిచిపెట్టి చూడు. ఉస్కో జీత్ కర్కే దేఖో. అప్పుడు నువ్వు చోడ్కే దేఖో. అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానివి. తబ ఆప్ అచ్చా జ్ఞాని కహలా సక్తే. అంతేగాని ఐసే తో నహీ ఐసే హి హై. నీకున్నది ఏదో జ్ఞానాన్ని బట్టి నేను జ్ఞానినని ఎప్పుడు అనుకోవద్దు అంటే హమారే పాస్ జో కుచ్ కర్కే ఓ జ్ఞాని కర్కే ఐసా మత్ సోచో. ఇది ఎంత ప్రమాదకరము మరియు ఇబ్బందికరమైందంటే ఇతనా ఏ భయానక
జ్ఞాని అనుకునే మనిషి ఇతరుల మాటలు వినడు, తన మూర్ఖత్వంలోనే ఉంటాడు. ఇది ముఖ్యమైన బాధ కలిగించే విషయం. అగర్ మే జ్ఞానీ హూ కర్కే కోయి భీ గమండ్ మే రహేగా తో దూసరోం కి బాతోం కో పర్ అపనా కాన్ నహీ లగాతా. ముఖ్యంగా దేవుని సందేశానికి కూడా లోబడు, పరమేశ్వర్ కి సందేశ్ కో భీ నహీ జుక్తా. ఆహా, ఈ మాట ఇదివరకు విన్నాను అనుకుంటాడు. ఆ యే బాత్ పహలే హమ్నే సున్ లీ. ఆ ఈ వాక్యం ఇలాగే చెప్తారులే నాకు తెలుసు అనుకుంటాడు. ఆ ఐసే హీ బతాయేంగే వచన్ కర్కే సోచ్తే, అంటే నాకు తెలుసు అనే దాన్నే ఆలోచన చేస్తాడు గాని. ఆ ముజే పతా హై కర్కే సోచ్తా హై. అయితే నిజమైన జ్ఞానం ఏంటి? చెడుతనాన్ని విడిచిపెట్టుకోవడానికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడే, దాన్ని గ్రహించలేడు. అగర్ అచ్చా జ్ఞాన్ క్యా హై బురాయి చూడనే కే లియే దాసీ కే ద్వారా మేరేసే బాత్ కర్ రే వో నహీ సోచేంగే. అందుకే అలాంటి వారిని బాగు చేయడం చాలా కష్టమని సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు. ఐసే లోగోం కో సుధారణ బహుత్ ముష్కిల్ కర్కే ఏ నీతి వచన కా జో రచిత కహతే హై. చూడండి సామెతల గ్రంథం 26వ అధ్యాయము, అగర్ నీతి వచన 26 అధ్యాయ 12వ వచనంలో చూస్తే, 12వ వచన దేహగతో తన దృష్టికి జ్ఞాని అనుకొను వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఎది తు ఐసా మనుస్ దేకే జో అప్నీ దృష్టి మే బుద్ధిమాన్ బంతా హో తో ఉస్సే అధిక్ ఆశ మూర్తి హీ సే హై. అంటే యా మతలబ్, నువ్వు తన దృష్టికి జ్ఞాని అను మనిషిని చూసావా? అప్నీ దృష్టి మే మే జ్ఞాని కర్కే సోచితే ఉస్ మనుష్ కో దేఖా. వానిని గుణపరచుట కంటే అంటే జ్ఞానవంతుడు అనుకునే వాడిని కూడా గుణపరచాల్సిన అవసరం ఉందని వాక్యం చెప్తుంది. అగర్ మే జ్ఞాని హూ కర్కే సోచేగా తో ఉస్కో హమ్ బుద్ధిమాన్ బనానా హై. అంటే దేవుని వాక్యము జ్ఞాని అనే వారికి కూడా బుద్ధిని నేర్పుతుంది, జ్ఞానాన్ని నేర్పుతుంది. అగర్ పరమేశ్వర్ గా వచ్చిన మే జ్ఞాని హూ కరకే సోచితే ఉస్కో బుద్ధి సిఖాతి. అయితే ఈ జ్ఞాని నేను గొప్పవాడిని అనుకునేవాడు ఆ దేవుని మాటలకు గాని ఇతరుల సలహాలకు గాని లోబడడు. అగర్ మే జ్ఞాని కరకే గమండ్ మే రహతా హై దూసరోం కో సలహా నహీ మానేంగే, అగర్ దూసరోం కో బాత్ బోయి నహీ మానేంగే. అందుకేమంటున్నాడు, ఇస్లియే క్యా కహతే వానిని గుణపరచుట కంటే కూడా ఉన్కో బుద్ధిమాన్ బనానేసే మూర్ఖుని గుణపరచటం చాలా సులువట. మూర్ఖం हम बुद्धि सिखा सकते हैं. అంటే ఏమి తెలియని అమాయకుడిని తీసుకొచ్చి అగర్ జో కుచ్ బి ఉన్కో ఓ నహీ జాన్తే బిల్కుల్ బుద్ధిమాన్ నహీ ఉస్కో లాకే దానికి జ్ఞానం అతనికి దేవుని గురించి దేవుని జ్ఞానాన్ని గురించి చెప్తే తను మంచిగా ప్రవర్తన దిద్దుకుంటాడు. అగర్ ఉస్కే లియే పరమేశ్వర్ జ్ఞాన్ పరమేశ్వర్ కే బారే మే బతాయేగతో అచ్చితర ఓ సీక్తా హై. అయితే ఎవరైతే నేను జ్ఞాని అని అనుకుంటాడో అగర్ జో మే జ్ఞాని కర్కే సోస్తే కావాలంటే చెప్పబడుతున్న వాక్యాలన్నీ కూడా కంఠస్థం పెట్టుకోవచ్చేమో గాని అగర్ సారే వచనకో రట్ కర్ సక్తే కానీ తన జీవితాన్ని గుణపరచుకోవటం మాత్రం నేను జ్ఞాని అని అనుకునేవాడు ఎప్పుడు చేయలేదు. అపన జీవన్ కో బదలన ఉనికి వశమే నయ్యే. అందుకే దేవుని దగ్గరకు వస్తున్న ప్రతి విశ్వాసి బుద్ధి శూన్యుని నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదు నువ్వు నేర్పయ్యా అనే విధంగా ప్రార్థన ఉండాలి. ప్రభుకే పాస్ జో భీ ఆతే సున్నే కే లే మేరే పాస్ బుద్ధి నహీ మేరే పాస్ జ్ఞాన నహీ మే కుచ్ భీ నహీ ప్రభు కర్కే ప్రభు కే సామ్నే అప్నే కమ్ కర్కే రహనా. కానీ కొంతమంది ఏం చేస్తారు, కుచ్ లో క్యా కర్తే ప్రభు బిడలుగాను కనబడతారు, ప్రభుకి బచ్చే కర్కే భీ దిక్తా హై. అలాగే లోకపరమైన చెడు కార్యాల్లో కూడా పాలి భాగస్థులుగా ఉంటారు. సంసార్ కే బురాయి మే భీ ఉనోనే అప్ని భాగీదారు బనకే రహతే. లోక విషయాల్లో కూడా ఆసక్తి చూపుతారు. సంసారకి విషయం మే భీ ఆశా లగాతే. లోకపరమైన వేషధారణకు కూడా ఆసక్తి చూపుతారు. అగర్ సంసార్ మే పాఖండి బనకే రహతే. అయితే వాళ్ళు గమనించలేకపోతున్నారు, ఓలో ధ్యాన్ నహీ దే పాతే నేను జ్ఞానిని మంచి టాలెంట్ తో ఇదిగో విశ్వాసాన్ని లోకాన్ని రెండు కంట్రోల్ చేసి నడుపుతున్నాను అనుకుంటున్నాడు గాని వీడు బుద్ధి శూన్యుడు అనేది వాడికి అర్థం కావట్లేదు. ఐసలో చూస్తే హే మే బాహర్ కాబి అవర్ అందర్ కాబి అవర్ పరమేశ్వర్ జ్ఞాన్ మే భీ సంసార జ్ఞాన్ మే భీ సారే టాలెంట్ మే రహతాం కరకే సోచతా హై. ఏనే సోచితే మీరందరూ బుద్ధి ఓ బిల్కుల్ హై నహీ కరకే. నిజంగా బుద్ధి ఉంటే చెడుతనాన్ని విసర్జించుకుంటారు. అగర్ సత్యం నుంచి పరమేశ్వర్ గా బుద్ధి అయితే బురాయి కో చోడు దేతే. ఏమంటుంది వాక్యం, వచన క్యా క్యా అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అంటుంది. యెహోవా భయమాన్న ఆరు భక్తీకరణ జ్ఞాన కా మూల్ కారణ హై. అంటే దేవునితో కూడిన జ్ఞానమే జ్ఞానం కానీ అగర్ పరమేశ్వరికే జో జ్ఞాన హీ జ్ఞాన హై. పోయిన దినాల్లో కూడా విన్నాం, ఆ పిచ్చిలే దినం మేబి హమ్నే సున్ లియా, ఈ లోక పరంగా మనకున్న అనేక పరాలుగా అనేక విధాలుగా ఉన్న జ్ఞానము ఎందుకు పనికిరానిది, ఎప్పుడు నశించిపోతుందో తెలియనిది. ఈ సంసార కా జో జ్ఞాన హై వో కుచ్ భీ కామ్ మే నహీ ఆయేంగే పతా నహీ కబ్ ఖతమ్ హో జాయేంగే. నిజమైన జ్ఞాని ఏం చేస్తాడు, అగర్ సచ్చిముచ్చి ఓ జ్ఞాని క్యా కరేంగే, మనకు అనుగ్రహించబడబోతున్న ఆ దేవుని రాజ్య విషయమైన జ్ఞానాన్ని కలిగి ఉంటానికి ఆసక్తి చూపుతాడు. అగర్ హమ్కో పరమేశ్వర్ జియాగా జ్ఞాన్ కే లియే వో ఆశా రక్తా హై. అంటే ఆ రాజ్యము నిమిత్తం, నశించని జ్ఞానము నిమిత్తం, ఆ జో నాశ్వాన్ జ్ఞాన్ కే లియే ఉసీ కే లియే వో ఇంతజార్ కర్తే. అంటే నశించని జ్ఞానము నిమిత్తము, ఓ నాశ్వాన్ నాశ్ నా హోనే వాలి జ్ఞాన్,
ఆ జ్ఞానం కోసం ఎదురు చూస్తాడు కానీ ఉస్ జ్ఞాన్ కే ఇంతజార్ కర్తే అంతేగాని నేను విశ్వాసిగాను లోకస్తునిగాను మంచి కంట్రోల్లో ఉన్నాను అంత టాలెంట్ తో జీవిస్తున్నానని గొప్పగా అనుకోడు నేను సంసారమే రహతా హూ ఔర్ ప్రభు మే రహతా హూ మే దోనో కో అచ్చీ తరహ బరాబర్ కర్కే हम चल रहे हैं करके मैं बहुत टैलेंट है करके नहीं सोचते आंधी के अंडर नी ज्ञान अट्टी अट्टी अदि సరైన జ్ఞానం కాదు अगर आपके पास जो ज्ञान है वो ठीक नहीं है అలాంటి వారి విషయంలో యెషయా గ్రంథం 5:21 లో ఏమంటున్నాడు చూడండి యెషయా జ్ఞాన के लिए యెషయా 5 అధ్యాయం 21వ వచనంలో చూస్తే 5వ అధ్యాయ 21 వచనము 5వ అధ్యాయ 21 వచనమే దేఖేగా తో అక్కడ ఏమంటున్నాడు అంటే తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ హై ఉన్ పర్ జో అపనే దృష్టి మే జ్ఞాని ఔర్ అపనే లేఖ బుద్ధిమాన్ హై అంటే ఎవరికి ఇక్కడ శ్రమ కిస్కే లే తక్లీఫ్ అంటే దేవుని జ్ఞానం కాకుండా తమ జ్ఞానముతో ఉంటున్న వారికి శ్రమ ఈ విషయం తెలిసి కూడా నేను జ్ఞానిని అనుకుంటున్నాడు అంటే ఎంత మూర్ఖుడు అగర్ పరమేశ్వర జ్ఞానమే నయ్యే అపనే సంసారిక జ్ఞానమే రహతే హుయే మే బుద్ధిమాన్ కర్కే సమస్తా కితనా మూర్ఖ హై ఎవరకన్నా చెప్పావ్ అనుకోండి ఆర్ కిసి కో యే బాత్ బతాయా ఆ మార్గంలో పిచ్చి కుక్క ఒకటి ఉంది ఆ మార్గాన్ని పోబాకు అంటే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అగర్ ఉస్ మార్గ్ మే ఏక్ పాగల్ కా కుత్తా హై వో కాట్తా హై వహా మత్ జావ్ కర్కే సోచే తో జ్ఞానవాన్ క్యా కర్తా హై ఎవర్ని నిజమైన జ్ఞానవంతుడు అంటాం కిస్కో అచ్చా జ్ఞాని కహతే హై అరే కుక్క ఉంది కాబట్టి ఆ మార్గాన్ని వెళ్ళకూడదని వేరే మార్గాన్ని ఎన్నుకునేవాడిని జ్ఞాని అంటాం వహా కుత్తా హై వహా నహీ జానా కర్కే दूसरा मार्ग में चलने वालों को ज्ञान करते हैं లేకా అక్కుంటే ఉంటదని చూసుకుంటానలే నా దగ్గర టాలెంట్ ఉందని తప్పించుకోగలనే అనుకునే పోయేవండి జ్ఞాని అంటామా ఆ వహ కుత్తా హమ్ క్యా కరేంగే కోయి బాత్ నే దేఖేంగే బచ్ కే నిక్లేంగే మేరే పాస్ టాలెంట్ హై కర్కే సోచనే వాలం కో బుద్ధిమాన్ బన్తే ఆ జీవితానికి ఏమైనా గ్యారెంటీ ఉందా ఉస్ జీవన్ కే లియే కోయి గ్యారెంటీ హై ఎవర్ని ఇందులో జ్ఞానవంతులు అంటారు కిస్కో బోలేంగే జ్ఞానవాన్ కర్కే ఇది తప్పు అని చెప్పినప్పుడు దాని నుండి మళ్ళుకునేవాడు జ్ఞానవంతుడు అరే గలత్ కర్కే బతాయేంగే తో ఉస్ హట్కే అచ్చే జీవన్ జీనే వాలంకు జ్ఞానవాన్ బోల్తే ఇదిగో నీ జ్ఞానము మీద ఆధారపడొద్దని వాక్యం చెప్తుంది ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడ్డవాడు నిజమైన జ్ఞానవంతుడు ఇదిగో ఏ జ్ఞానం ఠీక్ నయ్యే तो अपने ज्ञान में नहीं रहना ये परमेश्वर ज्ञान में रहने वालों को भी बुद्धिमान समझ सकते हैं వాళ్ళని జ్ఞానవంతులని చెప్పగలుగుతారు ఉసికు बोलते జ్ఞానవాన్ అందుకే అంటున్నాడు బుద్ధిహీనుడికి జ్ఞానవంతుడు అనుకునే వారికి శ్రమ కలుగుతుంది అంటున్నాడు अगर मैं बुद्धिमान हूं मैं ज्ञानवंत हूं करके सोचते है तो उनको बहुत तकलीफ आएगा ఇక్కడ ఏ మాట అనలేదు దేవుని దృష్టికి జ్ఞాని అయినవాడు శ్రమ అనుభవించనని రాయబడలేదు यहां परमेश्वर दृष्टि में ज्ञानी करके तो वो तकलीफ उठाएंगे करने नहीं लिखा है ఇక్కడ ఏమంటున్నాడు తమ దృష్టికి తాము జ్ఞానం అనుకునే వారి విషయంలో రాస్తున్నాడు ఆ సోస్తే అపనే ఊపర్ ఆప్ అపనే ఆప్ కో జ్ఞానీ కర్కే సమస్తే తమ ఆలోచనల ప్రకారం తమ బుద్ధిమంతం అనుకుంటున్నారు ఉంకి విచారక అనుసార వో జ్ఞానీ సమస్తే అలాంటి వారికి శ్రమ ఐసే లోగోం కో బహోత్ తక్లీఫ్ కాబట్టి దేవుని యందు భయభక్తులు గనక మనకుంటే పరమేశ్వర్ మే భయ ఔర్ భక్తి హమ్కో హమారే పాస్ హై నిజమైన జ్ఞానం ఏం చెప్తుందంటే చెడుతనాన్ని విడిచిపెట్టే శక్తిని ఇస్తుంది అగర్ సచ్చిముచ్ అచ్చా జ్ఞానం హై बुराई को छोड़ने का अच्छे ज्ञान प्राप्त करते हैं అదికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా ప్రభు క్యా కహతే హై 57వ యెషయా గ్రంథం చూడండి 57 యెషయా యొక్క పుస్తక నికాల్ దీజియే 57వ యెషయా గ్రంథము 12వ వచనంలో చూస్తే 57 నికాల్ దీజియే 57 యెషయా యొక్క పుస్తక 12వ వచనము 12వ వచనం నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును మే ఆప్ తేరే ధర్మి ఔర్ కర్మోం కా వర్ణన్ కరుంగా పరంతు ఉన్సే తుజే కుచ్ లాభ్ నా హోగా అంటే దేవుడు ఏమంటున్నాడు పరమేశ్వర్ క్యా కహతా హై అంటే నీకు బుద్ధి చెప్తాను ఆకో బుద్ధి సికౌంగా నేను జ్ఞానవంతుడిని అనుకుంటున్నావే మే జ్ఞానవాన్ కర్కే సోస్తే హో నీ జ్ఞానం ఎంత గొప్పదో నేనే నీకు తెలియపరుస్తా ఆప్కా జ్ఞాన్ మహాన్ కితనా మహాన్ హై మే సికౌంగా ఇంకేమంటున్నాడు అబ్ క్యా కహతా హై ఆ నీ జ్ఞానంతో చేసే ప్రతి పని కూడా నిష్ప్రయోజనమైనదే ఆప్కే జ్ఞాన్ కే ద్వారా జో కుచ్ కర్తా హో నిష్ప్రయోజన హై ఏ ప్రయోజనమైన పని చేయి वो अच्छा प्रयोजन का काम करो प्रयोजन मैंने परेंटी अच्छे काम क्या है परलोक राज्य में चेर कोटम प्रभु का राज्य में जाना प्रयोजन मैंने परेंटी प्రయోజన का काम क्या है దిగో నీ జీవితంలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకోవటం ఆప్కా జీవన్ మే జోకి బురాయే వో చోడ్నా దిగో బోధించబడుతున్న సందేశానికి లోబడటం ప్రయోజనకరం జో సందేశ్ బతాతే ఉస్కో అనుసార్ చల్నా మూర్ఖులుగా ఉండి నీకు నీవే బుద్ధిమంతులు అనుకుంటే నీకు శ్రమ తప్పదు అగర్ మే బుద్ధిమాన్ హూ కర్కే సోచేంగే తో అప్నే ఆప్ కో
बहुत तकलीफ उठाना पड़ेंगे अंके वाक्य रोम पत्र पौल ग आत्म द्वारा रास्त चूडी आइए रोमियो की लिखी पत्र में भी आत्मा के द्वारा पौलेस लिखता है देख लेंगे रोमियो को रासिन पत्रिका 12 अध्याय रोमियो के लिखी पत्र 12वीं अध्याय అక్కడ చూడండి 3వ వచనం చూస్తే तीसरा वचन में लिखा है ఏ వ్రాయబడుతుందో చూడండి 12:3 లో देखो 12:3 में తన్ను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనొకరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో నున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను క్యోంకి మే ఉస్ అనుగ్రహ కే కారణ జో ముజుకో మిలా హై తుమ్ మే సే హర్ ఏక్ సే కహతా హూ కి జైసా సమజ్నా చాహియే ఉసే బడకర్ కోయీ భీ అప్నే ఆప్ కో నా సమ్జే पर जैसा परमेश्वर ने हर एक को विश्वास परिमाण के अनुसार बांट दिया है वैसा ही सुबुद्धि के साथ अपने को समझो वो अपने आप को जो सोचते उससे अधिक नहीं सोचना ఎందుకంటే स्वस्थ बुद्धि गल वाणिगा తగిన రీతిగా ఎంచుకోవాలట క్యోంకి అచ్చే సమజ్దార్ కర్కే తో అచ్చే బుద్ధి కో స్వీకార్ కర్నా హై అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అగర్ పరమేశ్వర్ వచన క్యా కహతా హై మనం బుద్ధి శూన్యులమని వాక్యం చెప్తుంది హమారే పాస్ బుద్ధి నహీ హై కాబట్టి ఆయన జ్ఞానముతో మనల్ని ఆశీర్వదించాలని దేవుని కోరిక ఉనికి జ్ఞాన్ సే హమ్కో ఆశీర్వాద్ దేనే కే లియే పరమేశ్వర్ కా ఇచ్చా హై కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇస్లియే యహా క్యా కహతా హై మంచి బుద్ధి గలవాని గలవానిగా అచ్చే బుద్ధి జిస్కే పాస్ హై ఆ రీతిగా ఎంచుకోగాని ఐసా సోచు ఆపు ఇక్కడ గర్వముతో నేను జ్ఞానినని మాత్రం నువ్వు ఎంత ఎంచుకోవాలో అంత అధికంగా ఎంచుకోకు అగర్ కమాండ్ సే మే జ్ఞాని కర్కే జితనా సమజ్నా చాహియే ఉస్సే అధిక్ నహీ సమజ్నా అదే మాట ఇక్కడ రోమా పత్రికలో పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు ఏహి బాతు కలిషియాకో వేర్ పౌలేసు లిక్తా హై దో రోమా దో పత్రికా మే ఎందుకంటే మనం సహజంగా మనుషులు మీ ప్రతి ఒక్కరి కూడా తన ప్రవర్తన మీద తన ఆలోచన మీద ఎంతో నమ్మకం ఉంటది బహుత్ అచ్చా అచ్చా హై జో ఇన్సాన్ హై అప్నే ప్రవర్తన కే ఉపర్ అప్నే ఉపర్ కుచ్ నా కుచ్ గమండ్ హై అయితే అలా గర్వించే ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాని అనుకుంటూ ఉంటాడు కనుక ఐసా సోచనే వాల హరేక్ వ్యక్తి మే జ్ఞాని హూ కరక సో ఎదుటి వాళ్ళని చులకనగా ఆలోచన చేస్తూ ఉంటాడు దూసరోం కో తుచ్ సమజ్తే హై ఆ ఎదుటి వాళ్ళని చులకనగా ఆలోచన చేసిన వాడు దేవుని ప్రేమను కలిగి ఉండలేడు అగర్ దూసరోం కో తుచ్ సమజ్తే హై ఉస్కే అందర్ పరమేశ్వర్ కా ప్యార్ నహీ ఎదుటివాడిని చులకనగా చూసేవాడు దేవుని సందేశానికి కూడా లోబడడు అగర్ దూసరోంకో తుచి జాంతా హై పరమేశ్వర్ కా సందేశ్ కో భీ నహీ జుక్తే కాబట్టి స్వస్థ బుద్ధి గలవానిగా తగిన రీతిలో ఎంచుకోగాని ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఎంచుకోకు అచ్చే స్వస్థ బుద్ధి హోనా చాహియే జైసా సమజ్నా చాహియే ఉసే అధిక మత్ సమజ్నా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథములోను రాయిస్తున్నాడు పత్రికల్లోను రాయిస్తున్నాడు మన కోసం ఇస్లియే ఓ నీతి వచన కా తో అచ్చే బాత్ హై నీతి వచన మే భీ లిఖా హై और सुसमाचार में भी लिखा है ఇక్కడ చూడండి మొదటి కొరింథి పత్రిక 3వ అధ్యాయంలో కూడా देखिए 1 కొరింథి 3వ అధ్యాయము 1 కొరింథి 3రా అధ్యాయ 18 నుండి చూసి 20 వరకు చూస్తే तो 3రా అధ్యాయ 18 से लेकर ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టి అగునట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును మరియు జ్ఞానుల యోచనను వ్యర్థములని ప్రభువునకు తెలియను కోయి అప్నే ఆప్ కో దోకా నా దే యది తుమ్సే కోయి ఈ సంసార్ మే అప్నే ఆప్ కో జ్ఞాని సమ్జే తో మూర్ఖ బనే కి జ్ఞాని హో జాయ్ క్యోంకి ఇస్ సంసార్ కా జ్ఞాన్ పరమేశ్వర్ కా నికట్ మూర్ఖతా హై అంతే గాని దేవుడు తన జ్ఞానముతో మనకి సందేశం అనిపిస్తాడు లేక సామెత గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పాడు ఆ జ్ఞానం గురించి చెప్పటం లేదు అగర్ పరమేశ్వర్ హమ్కో జ్ఞాన్ దేతా హై
तो उसी ज्ञान प्रभु में रहना है, इस ज्ञान के मिल नहीं बता रहे, ये ज्ञान गुरिंची चेप्तुनाड अंटे किस ज्ञान के बारे में बताता है। नाकु नेने ज्ञानिनि अनुकुंटे आ मनिषि गुरिंची चेप्तुनाड। अगर मैं अपने आप को ज्ञानी हूँ उसके बारे में बताता है, అలాంటి మనిషిని గురించి హెచ్చరిక చేస్తున్నాడు, ఐసే వ్యక్తికి బారే మే సావధాన్ కర్తా హై, అలా చేసుకునేవాడు తను తను మోసం చేసుకునేవాడట, ఐసా జో భీ సోచతే అప్నే ఆప్ కో ధోకా మే డాల్తే, ఈ లోకములో ఎవడైనా తన్ను జ్ఞానిని అనుకుంటే గనుక, అగర్ ఈ సంసార మే కోయి భీ మే జ్ఞాని కర్క సమ్జే, జ్ఞాని కావాలంటే ముందు వెర్రివాడు కావాలట, అగర్ జ్ఞాని బన్నే కే పహలే మూర్ఖు బన్నా హై, జ్ఞాని కావాలంటే ఏం కావాలంట, అగర్ పహలే జ్ఞాని హోనా చాహియే తో క్యా కర్నా చాహియే, వెర్రివాడు కావాలి, మూర్ఖతా హోనా హై, మూర్ఖ హోనా హై, ఎట్లా విచిత్రంగా లేదు, అగర్ కైసే విచిత్ర మే రహ్ రహనా, माट एला उंदे, ये बात कैसे रह रहे, अरे ज्ञान लव्वालते इक मूर्खल कामंटारे ज्ञान लेने वाड़ी ज्ञान लेने वाड़ी कामंटारे अच्छे, अगर अरे मैं ज्ञानी के लिए बोलते तो ये मूर्ख बनना बोलते क्या करके सोच सकते है, అయితే జ్ఞానము కావాలంటే గనక వెర్రివాడు కావాలి అని ఎందుకు అంటున్నాడంటే, అగర్ జ్ఞాని హోనే కే లియే యే మూర్ఖ క్యూ బన్నా హై కహతే హై, అంటే దేవుని దగ్గరకు వచ్చి నాకు ఏమీ తెలియదు ప్రభా, ఇదిగో నీ దగ్గర నేర్చుకుంటానికి వచ్చాను, నాకు నేర్పు, నాకు అసలు ఏమి నా వల్ల కాదు అని దీనుడయ్యి ఒక వెర్రివానిగా తనకు తాను ఎంచుకుంటే ఆ మనిషి ఖచ్చితంగా జ్ఞానం పాస్ ఆకే అప్నే ఆప్కో కమ్ కర్కే దీన్ హోకర్కే మేరే పాస్ కుచ్ భీ నహీ ప్రభు మే ఆప్కే పాస్ సీఖ్నే కే లియే ఆయా హూం కర్కే సమజ్నా హై, అలాగే దేవుడు చెప్పిన ప్రతి మాటను జరిగించుకుంటూ పోవాలి, ఐసే పరమేశ్వర్ జో కుచ్ బాత్ బోల్తా హై ఐసే హీ ఆప్కో సమజ్నా చాహియే, దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని పరిశుద్ధులుగా చేసే దాని కోసమే, అగర్ పరమేశ్వర్ నే జో కుచ్ బాతే కర్తా హై వో పవిత్ర బనాతే హమ్కో, దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని చెడుతన నుండి బయటికి తీయడానికి, అగర్ పరమేశ్వర్ జో కుచ్ బాత్ కర్తా హై వో బురాయి సే హమ్కో బాహర్ నికాల్తా హై, దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి, పరమేశ్వర్ జో కుచ్ బాత్ కర్తా హై వో సబ్కో హమ్కో స్వర్గమే లేకే జాతే హై, కాబట్టి ఏం చేయాలి, ఇసిలియే క్యా కర్నా హై, ఏమీ తెలియదు అన్నట్టు దేవుడు చెప్తున్న ప్రతి ఆజ్ఞ ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించుకుంటూ ముజే కుచ్ నహీ పతా కర్కే ప్రభుకే పాస్ ఆకే బైటెంగే ప్రభు జో కుచ్ బోలెంగే ఉస్కే అనుసార్ చల్నా చాహియే, అప్పుడు లోకం దృష్టిలో నువ్వు వెర్రివాడిగా కనపడతావు, సంసారికి దృష్టి మే ఆపు అరే ఏ తో మూర్ఖ హై కర్కే సోచ, అరే లోకంలో ఇది అవసరం అది అవసరం ఇది అవసరం అయితే ఎన్నదిలు పెట్టి ఏదో అని ఎదుగుతాడు ఏంటి అని మనం వెర్రివాడు అనుకుంటాం, సంసారమే ఏ అచ్చా ఏ అచ్చా ఏ అచ్చా ఏ అచ్చా హై यही अच्छा है यही चाहिए हमको सोचते हैं, तो ये क्या है संसार को छोड़ के मूर्ख बन के जाते हैं, अरे मुंदुन्न दानी గురించి లోకముల విషయాలు ఆలోచన చేయకుండా ఎక్కడో చచ్చిపోయిన దాని గురించి ఆలోచన చేస్తాడు ఎర్రాడు కదా అంటారు, కానీ స్వర్గ దిక్తా నహీ హై ఉస్కే లియే సోచెంగే, అగర్ సామ్నే హై బిల్కుల్ అబ్ యే హై ఇస్కో చోడ్ కర్కే నా దిక్నే వాలే స్వర్గ కే లియే సోచతా హై, అందుకే వీడు మూర్ఖుడు అంటారు, ఇసిలియే యే మూర్ఖ హై, అంటే లోకం దృష్టిలో నువ్వు వెరివాడి అయినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, అగర్ సంసారికి దృష్టి మే ఆప్ మూర్ఖ బనేగా తో పరమేశ్వర దృష్టి మే తు జ్ఞానవంతం అనేది, ఎందుకంటే ఈ లోకంలో జ్ఞాని అనుకునే వాని జ్ఞానం ఎలాంటిదో కూడా చెప్తున్నాడు ఇక్కడ, క్యోంకి ఈ సంసార మే జో జ్ఞాని కర్కే సోచతో ఓ జ్ఞాన్ కైసా కర్కే సోచతా హై, 19వ వచనములో అగర్ 19 కి వచనం మే ఈ లోక జ్ఞానము ఈ సంసార క జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం లాంటిదంట, పరమేశ్వరికి దృష్టి మే మూర్ఖత, అంటే ఎవరికైనా మనం ఏదైనా మంచి సలహా ఇచ్చాం అనుకోండి, అవర్ కిసికు మే అచ్చ సలహా దియా, వాడు మన మాట పట్టించుకోకుండా అమారే బాత్ కో ధ్యాన్ నహీ దేతా, వాడు ఎలాంటి పని చేస్తాడంటే దానికి కొంచెం దుఃఖం అనుభవించాల్సి వస్తుంది, అగర్ ఐసే కామ్ కరేంగే ఉస్మే కోయి దుఃఖ థోడా సా హమ్ అనుభవ కర్ సక్తే ఉఠానా పడేగా, అప్పుడు మనం అతన్ని ఏమంటాము, తబ్ హమ్ క్యా సోచతే ఉస్కో, ఇడేను వెర్రోళ్ళగా ఉన్నాడే, అరే యే తో మూర్ఖ హై, కాబట్టి ఏమంటున్నాడంటే ఇసిలియే వో సోచతా హై, ఈ గ్లోబల్ ఒక జ్ఞానం అలాంటి వెర్రి లాంటిది అంట, ఈ సంసార క జ్ఞాన ఐసే మూర్ఖతా హై, అంటే దేవుని దృష్టికి వెర్రితనమే గొప్పది, ఇక్కడ మనం చూస్తే అంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం, ఈ సంసార క జ్ఞాన పరమేశ్వరికి దృష్టి మే మూర్ఖతా హై, మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం, ఊసుకో సమజ్ నై పారే, ఎందుకంటే ఈ లోకము ఈ లోక ఆశలన్నీ కూడా గతించిపోతాయని వాక్యం చెప్తుంది, ఈ సంసారి సంసార ఆశ సబ్ కుచ్ ఖతమోని జారే, అన్ని గతించిపోతాయి, సబ్ కుచ్ ఖతమోతే జారే, ఏది మన అంటే రాదు, కుచ్ అమారే సాత్ కుచ్ నహీ ఆయేగా, ఈ లోకంలో జ్ఞానం అనిపించుకునే ఏది కూడా మన అంటే రాదు, ఈ సంసార మే జ్ఞాన్ కర్కే పుకార్తే హై వో అమారే సాత్ నహీ ఆయేంగే, అందుకే దేవుడు చూసి అంటాడు, అగర్ పరమేశ్వర్ దేఖ్ కర్కే బోల్తా హై, అదే నశించిపోయే లోకం గురించి నా శక్తి నశించిపోయే లోకంలో జ్ఞానం నిజంగా నువ్వు వెర్రితే వెర్రేడు కదా అంటాడు, అరే నాశవాన్ ఈ సంసార ధ్యాన్ సచ్మచ్ తో మూర్ఖ హై, అందుకే అంటున్నాడు ఇసిలే కహతే హై జ్ఞానులను వారి యుక్తిలోనే దేవుడు పట్టుకుంటాడు అలా అని ఊరుకోడు,
ज्ञानियों को उसके ज्ञान में जो युक्ति करते हैं उसमें पकड़ेंगे। अंटे देवुडु अट्टि मनिषिनि विडिचिपेट्टडु, ऐसे लोगों को प्रभु छोड़ता ही नहीं है। अलांटि नेनु ज्ञानी अनुकुनाडु, आलोचनलु कूडा देवुडु व्यर्थं चेसेस्ताडट। मैं ज्ञानी करके सोचो तो ऐसा ज्ञान को व्यर्थ करेंगे। अदिगो देवुनि दग्गरिकि वच्चि दीनुडिगा उंटे, अगर परमेश्वर पास आके अपने आप को कम करके दीन बनेगा तो मंची आलोचनलु इस्ताडु, अच्छी आलोचना देगा, मन कार्यालु सफलमैयेटट्लु हमारे कार्यों को सफल करेगा, मन तलंपुलन्नी कूडा नेरवेरेटट्लुगा चेस्ता, हमारे सारे विचार इच्छा पूरा हो जाएगा। अट्ला काकुंडा संत ज्ञानम मीद गनक आधार पड़ते, अगर नहीं तो मैं ज्ञानी करके अपने आप को समझेगा तो ఆ యుక్తిలోనే మనం గ్రానులుగా పెద్ద టాలెంట్ చూపిస్తున్నామే, ఆ టాలెంట్ మనల్ని పట్టించుద్దు దేవుని ఎదుట। मैं ज्ञानी करके मेरे पास बहुत टैलेंट है, చూస్తే ఏ టాలెంట్ కల్ ప్రభు పకడేగా। సంఘానికి వచ్చే విశ్వాసం ఎవ్వరు నన్ను అడగండి ఎందుకు రాలేదు అని ఒక మాట అడిగా అనుకో, अगर కలిసమే इस हफ्ता कोई नहीं आया, क्यों नहीं आया पूछेगा तो, लेक देव आज्ञा को पाटించట్లేదు అన్నా అనుకో, परमेश्वर की आज्ञा को क्यों पालन नहीं कर करके पूछेगा तो, ఎందుకు నీ ప్రవర్తన ఇంకా దిద్దుకోలేదు అన్నా అనుకో, क्यों अपनी प्रवर्तन को अभी तक नहीं छोड़ा करके पूछेगा तो, ఎలాంటి సమాధానం ఇస్తాడంటే, कैसे उन्होंने जवाब देगा, తన తన దృష్టిలో తన సంతృప్తి చెందుతాడు, वो अपने आप के अंदर बहुत ही अधिक ज्ञान करके समझता है, ఏదో చక్కని సమాధానం చెప్తాడు, ये अच्छे करेक्ट చెట్టునే వాళ్ళ సమాధానం బతతే, అది దేవుని దాసులకు తెలుసు, అది పరమేశ్వరుకి దాసుకు పతా హై, ఇస్ బాత్ దేవునికి కూడా తెలుసు, పరమేశ్వరుకు కూడా పతా హై, అందుకంటున్నాడు నీ జ్ఞానం వెర్రితనం అంటున్నాడు, ఇస్లియే ఆప్కా జ్ఞానం మూర్ఖతా హై, ఎవర్న మోసం చేస్తావు, కిస్కో ఆప్ దోఖమే డాల్ దేంగే, మనం ఏ మనం గొతుకున్న గుంటలో మనమే పడిపోతావట, జో గడ్డా హమ్ కో దేంగే తో ఉసి గడ్డా మేం గిర్ జాయేంగే, అంటే పాపంలో ఉండి పాపం చేస్తున్నాను పొరపాటు చేస్తున్నాను ఒప్పుకోవడానికి పోయి, అబ్బే పాప్ కర్ రహా హూం मैं गलती कर रहा हूँ करके मानना ये नहीं चाहिए लोगों को, वो नहीं नहीं है उस समय में सोचते हम बच गए दास के पास से बच गया करके सोचते है, ज्ञान अनुकुंटार वो ज्ञान करके सोचते है, मुच्छार उस समय बाद में बात करेंगे तो है, अड़ते दैवदास नौकोवच्छ, अगर परमेश दास पूछे तो मैंने ऐसा बताया करके हम हंस सकते है, दृष्टि की नुम वेर्रीवाड़ी, अगर परमेश्वर की दृष्टि में आप मूर्ख है, नीव नी मोसंलो उंटुन्नावु, आप अपने 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 धोखे में है, अदे नीकु श्रम कलिगिस्तुंदी, वही आपको तकलीफ देगा, काबट्टी इसलिए चाला मंदिलो ओक लोपम उंदी अंटे एंदी अदि विश्वासुल्लो, बहुत लोगों के विश्वासी लोगों के अंदर एक कमी है तो क्या है, नेनु ज्ञानी अनुकोटमे, मैं ज्ञानी हूं, इदे मनम चेरुकोवाल्सिन परलोक राज्यानिकि पोकुंडा अड्डुकुनेदि, यही बात यही विषय स्वर्ग में जाने के लिए रुकावट बन जाता है, एंदुकंटे मनम इप्पुडु देवुनि माटकुनि पेडचेवुनि पेट्टेस्तां, क्योंकि अब परमेश्वर की बात कान को परमेश्वर बातों को कान नहीं लगाते, ज्ञानी अनुकुने प्रति ఒక మనిషిలో గర్వం నడుస్తుంది, अगर जिसके पास ज्ञानी करके सोचते वो घमंड है उनके पास, ఆయన దేవుని సత్యానికి దూరంగా ఉంటాడు, उनकी परमेश्वर सच्चाई को दूर रहेगी, అజ్ఞానములో బంధకాల్లో పాపములో ఉండిపోతాడు, అజ్ఞానం బంధకో మే పాప్ మే రహతే హూ, కాబట్టి ఇస్లియే సమతల గంధం 1:7 లో అన్నట్లుగా నీతి వచన్ అవర్ ఏక్ సాత్ మే కహతా హై, నిజంగ జ్ఞానం ఉంది నీ దగ్గర అంటే నీ ఎందు దేవుని ఎందు భయభక్తుల నుండి చెడుతనం విడిచిపెట్టావా, అదే జ్ఞానం, सचमुच आपके पास ज्ञान है तो बुराई को छोड़ करके और अच्छे काम करेगा तो वही ज्ञान है। मन పోయిన దినాల్లో కూడా నా కీర్తన 34 అధ్యాయము 11 నుండి 14 వరకు, अगर पिछले हमने सुना है भजन संहिता 37 11 నుండి 14 వరకు, अगर 11 से लेकर 14 तक सुना है हमने, ఎవరైనా कोई भी దేవుని జ్ఞానం కోరుకుంటే, अगर परमेश्वर की ज्ञान चाहिए करके सोचेगा तो, ఎదుగో ఇలా నడవాలి అని చక్కగా రాయబడి ఉంది, ऐसे चलना चाहिए, ద కీడుని విడిచిపెట్టమంటుంది, బురాయి కో చోడో तो మేలుని జీవితం అవలంబర్చుకోమంటుంది, బలాయ్ అప్నే జీవన్ మే అప్నా అప్నావో, సమాధానాన్ని వెతకి వెంటాడు అని చెప్తుంది, మేల్ మిలాప్ కో తో తుం పిచా కరో, వాక్యం సెలవిస్తుంది, వచన్ కహతా హై, కాబట్టి జ్ఞాని అనుకోవాలి దేవుని ఎందు భయభక్తులు ఉండి అంటే అదే నీకు జ్ఞానం, అగర్ జ్ఞాని होना चाहते हो तो परमेश्वर का भय और भक्ति होना चाहिए, దేవుని ఎంత భయం ఏంటి, परमेश्वर का भय क्या है, దడిపిస్తాడనా, वो डराएंगे, अदे भय अंटे, वही डरा क्या, దేవుని ఎందు భయభక్తులంటే ఎక్కడ పాపం చేసి ఆయన దృష్టికి దోషనవుతాను అని పరిశుద్ధతను కాపాడుకోవటమే దేవుని ఎందు భయభక్తులు, कहीं मैं पाप कर करके उनके सामने दोषी ठहराऊंगा करके उसको ठीक करना ही है ज्ञान है, దేవుని ఎందు భయభక్తులు లేని వాళ్ళు పాపం చేస్తారు, अगर परमेश्वर में भय और भक्ति नहीं तो वो पाप करता है, దేవుని ఎందు భయభక్తులు లేక పాపం చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, अगर परमेश्वर का भय ना मानते हुए
पाप करा है वो बाइबल में बहुत है। पेर की इज़राइल कावच्छ वो नाम के लिए इज़राइल है। देवन सत्य प्रजल कावच्छ परमेश्वर निज प्रजा है। अयिनप्पटिकी देवुनि भयभक्ति लेक वाळ्ळु चेसिंदि प्रतिदी कूडा पापमे। फिर भी वो लोग परमेश्वर का नई नाम मानते हुए बहुत पाप किया उन्होंने। काबट्टी इक्कड एमंटुन्नाडु अंटे इसलिए क्या कहते हैं अला गनुक नु चेडता नेनु विडिचिपेट्टुकुंटे ऐसा सोच करके बुराई आपने छोड़ेगा तो गर्वान्नि विडिचिपेडिते गमंडु छोड़ेगा तो देवुनि दग्गर लोबडिते अगर परमेश्वर को झुकेगा तो ऐसे करने से तेरा शरीर बलाचंगा और तेरी हड्डियां पुष्ट होंगे। अंटे मनलो देवुनी व्यतिरेक पापम गनक मन नुंडि दूरम अयिते अगर हमारे अंदर परमेश्वर का व्यतिरेक जो विरुद्ध पाप है तो दूर हो जाने के बाद देवड़ मन की मंची आरोग्या परमेश्वर हमको अच्छा आरोग्य देगा। रोगाल रावन चपटल्ला मैं रोग नहीं आएंगे करके मैं नहीं सोच रहा हूँ। वास्तव आता है तो निर्गमा खाण्डंलो कूडा एं चेप्पाडु निर्गमन में क्या कहा ना आज्ञलु ना कट्टळ्ळु मीरु पाटिस्ते गनुक मेरा आज्ञाओं को मेरे नियमों को तू पालन करेगा तो ऐगुप्तुलो उन्न ए रोगु नी मीदकु रानियेनु मिस्र देश में जो भी बीमारी आपके ऊपर नहीं आएंगे रानियनप्पुडु निन्नु स्वस्थपरिचे यहोवानु नेनेनु एंदुकन्नाडु मैं आपको चंगा करने वाला परमेश्वर करके क्यों बोला रोगमे रानप्पुडु स्वस्थपरिचेदि एक्कड अगर बीमारी नहीं आएगा तो चंगा करने वाला कहां है। काबट्टि इक्कड एमंटुन्नाडु अंटे यहां क्या कहता है ये देवुनि यंदु भयभक्तुलु कलिगि चेडुतानने विसर्जिंचुकुंटे गनुक अगर परमेश्वर में भय और भक्ति करके बुराई को छोड़ेगा तो मंच आरोग्य उठाओ अच्छी आरोग्य देगा ఎముకల్ల సత్వ కలుగుతుంది आपका हड्डिया అష్టపుష్ట होंगे। ఇక్కడ దావీదు మహారాజు చూడండి మంచి ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు ఒక అచ్చ ప్రార్థన కర్ రే సామెత కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆ భజన 39 और मेरे पाप के कारण मेरे हड्डियों में कुछ भी चैन नहीं। क्यों यहोवा यंदु भयभक्तुलु उंडि चेडुतनानि विडिचिपेट्टला परमेश्वर की भय और भक्ति हो करके भी बुराई को नहीं छोड़ा इंका चेडुतनमुनु जरिगिस्तुन्नारु काबट्टि और भी बुराई को उन्होंने करते रहता है अंदुके तन तनकु अनारोग्यं कलिगिनट्लुगा उनको अनारोग्यता आ गया काबट्टि नी कोपम वल्ल नाकु इदि संभविंचिंदि अंटुन्नाडु आपके क्रोध के अनुसार मुझे ये बीमारी हो गया ना पापान्नि बट्टि नाकु ई समस्य वच्चिंदि अंटुन्नाडु मेरे पाप के वजह से ये समस्या आ गया तन बाध एंत गोप्पदो कूडा ई अध्यायं अंतलो कूडा तेलियपरुस्तुन्नाडु उनका तकलीफ कितना महान करके उनके अपनी जैसे भजन में कहता है काबट्टी देवुनि प्रार्थिस्तुन्नाडु अगर परमेश्वर को प्रार्थना करते हैं 21वां वचनमलो अगर 21 वचन में यहोवा नन्नु विडवकुमु यहो परमेश्वर मुझे नहीं छोड़ना ना देवा नाकु दूरमुगा उंडकुमु आ मेरे प्रभु मुझसे दूर नहीं रहना रक्षणकर्तैन ना प्रभुवा अगर उद्धार करता मेरा प्रभु नाकु सहाय मुक्तकु त्वरगा रम्मु मुझे मददगार बनके आ जाओ अंटे मनके देवुनि चित्तानिकि व्यतिरेकिंचिनप्पुडु मनकु श्रम कलुगुद्दि अगर परमेश्वर की इच्छा का हम दूर हो जाए तो हमको तकलीफ आएगा नी दृष्टि की ज्ञानी अनुकुंटे श्रम अनुभविस्ता मुंदे चेप्पाडु अगर आपकी दृष्टि में आप ज्ञानी करके सोचेगा तो आप बहुत तकलीफ उठाएंगे अयिते कलिगिन श्रम नेनु ना दृष्टि की नेनु ज्ञानी अनि गर्वंगानु पापाने विडिचिपेट्टुकोवटं वल्ल वच्चिंदनि तेलिस्ते अगर मेरे अंदर घमंड आई करके मेरे अनुसार भी ये पाप आ गए करके ऐसे पाप को छोड़ेगा तो अनि अर्थमैनप्पुडु ऐसे अगर हम समझ लेंगे अर्थमैन वेंटने चेयाल्सिन प्रथम कर्तव्य एंटी जब समझ गया तो तत्वंत क्या करना है देवुनि ఎదుట మన మర పెట్టాల పరమేశ్వర్ కు సాహస్ పరమేశ్వర్ కు పుకారనా ఇక్కడ దావీదు మహారాజు అది చేస్తున్నాడు దావీదు మహారాజు ఏయి కేతా యెహోవా నన్ను విడువకుము యెహోవా ముజ నై చోడు నాకు దూరంగా ఉండకు మేరే దూరమే నై రహన నా రక్షణకర్తైన ప్రభువా మేరే ఉద్ధారకర్త నా సహాయం కోసం త్వరగా రా అంటున్నాడు మేరే మద్దతుగారు బన్కే ఆ జావ్ జల్ది ఖచ్చితంగా దేవుడు అట్టి బాధ నుంచి మనకు నివారణ కలుగు చేస్తాడు నీచే ఐసే తక్లీఫ్ దుఖ్ సే హమ్కో దూర్ కరేంగి అంటే ముందు మనము దేవుని జ్ఞానానికి లోబడాలి పహలే హమ్ పరమేశ్వర్ జ్ఞాన్ కో జుక్నా హై అంటే తన సందేశానికి లోబడాలి సందేశ్ కో జుక్నా హై జీవితాన్ని సరి చేసుకోవాలి మన జీవన్ కో ఠీక్ కర్నా హై పాపాన్ని విడిచిపెట్టాలి పాప్ కో చోడ్నా హై ఒకవేళ కానప్పుడు మన జ్ఞానం అనుకునే మన విషయం మనకు శ్రమ కలిగించినప్పుడు అగర హమ్ ఐసా నా కరే మే అప్నే ఆప్ కో జ్ఞానీ హూ వో జ్ఞాన్ హమ్ కో తక్లీఫ్ దేగా అది అనారోగ్య రూపంలోనో సమస్యల రూపంలోనో ఇబ్బందుల రూపంలోనో నీ దగ్గరికి వచ్చినప్పుడు అగర సమస్య ఆరోగ్యత అనారోగ్యత యా తక్లీఫ్
या सताने वाले बात के आपके पास आए रहे तो वेंटने गमनिंच को वाला तुरंत आप सोचना चाहिए येंदु को मनले हैचरिस ताड़ देवुडू क्यों हमको सावधान करता है, मनो सरिजेस को वाला ने हम ठीक करना है अपने आप को, मनो मनो प्रवर्तन दिद्दु को वाला ने हमारे प्रवर्तन को हम ठीक करना है काबट्टी सरिजेस को वाला ना आलोचन कलिगिन वाड़े एं चेस्ताडु हम ठीक करना करके जब सोचेगा तो वो क्या करेंगे आयन खच्चितंगा देवुनि यद्द मोरपेड़ताडु अब वो परमेश्वर के सामने बहुत पुकारेगा अयिते एवरैते निजमुगा मोरपेड़तारो वाळ्ळंदरिकी देवुडु समीपमुगा उंटाडनि जो कोई अच्छी तरह प्रभु को पुकारते हैं उनको नजदीक में रहूंगा अंटे मन प्रार्थना देवुनि मन एदुटकु दिंचे विधंगा उंटुंदि हमारे प्रार्थना हम प्रभु को हमारे पास लेके आएंगे కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అగర్ ప్రభు మహాన్ కార్య కరేగా అద్భుత కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్య కరేంగే అయితే మనం చేయాల్సింది ఒక్కటే తెలుసా అగర్ హం ఏకీ కామ్ కర్నా హై మన జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడదాం హమారే జ్ఞాన్ కే ఊపర్ నిర్భర్ నహీ హోనా హై పరమేశ్వర్ కి జ్ఞాన్ కే ఊపర్ నిర్భర్ హోనా హై దేవుని జ్ఞానం ఏమయ్యినదో అన్న విషయాన్ని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది అగర్ పరమేశ్వర్ జ్ఞాన్ హై క్యా హై కర్కే బైబిల్ స్పష్ట రూప్ మే లిఖతా హై అయితే ఆ జ్ఞానాన్ని కోరుకుందాం ऐसे ज्ञान को हम चाहेंगे అట్టి ఆశీర్వాదాలు దేవుడి నుంచి పొందుకుందాం ऐसे ఆశీర్వాద ప్రభు సంపాయింగి ఇదన బలహీనత వస్తే దాని విషయంలో పశ్చాత్తపడి ప్రార్థన చేద్దాం జో హమారే పాస్ కమ్జూరీ హై ఉస్ కమ్జూరీ కే లియే హమ్ ప్రార్థన కరే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ప్రభు సచ్చిముచ హమ్కో మద్దతు కరేంగి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక ప్రభు ఈ సోటిసి వచన్ ఆశీర్వాద కరే ఆయే సర్ జోకాయ ప్రార్థన కరేంగి ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధ తండ్రి నీ పాదాలకు వందనాలు పవిత్ర ప్రభు మీ ధన్యవాదాలు కర్తాం ప్రభు నిజంగా మా విశ్వాస జీవితానికి అవసరమైన విషయాలు మాతో హెచ్చరిస్తున్నందుకు స్తోత్రం మరి జీవన్ కేలి ప్రభు జో చాయే వహీ బాత్ హమ్కో బతాయా మై ధన్యవాద్ కర్తా మా యొక్క భౌతిక జీవితం గురించిన చింతన కలిగి మాకంటే ముందుగా సమస్తమును సృష్టిలో ఇమిడ్చి ఉంచిన దేవా మీకు స్తోత్రం ఈ సంసారమే భౌతిక జీవన్ కేలి క్యా క్యా దియా కర్కే ప్రభు హమనే సోచేంగే ఉస్కే లియే ఆశీర్వాద్ దియా హై ధన్యవాద్ ప్రభు అలాగే మా రక్షణ నిమిత్తం మీ కుమారుడు మా కోసం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మరే ప్రభు ఉద్ధార్ కేలియే అప్నే పుత్ర కో హమ్కో దే దియా వో ధన్యవాద్ కర్తే అందుకంటే ముఖ్యంగా ప్రభా ఇస్సే అధిక్ నాయన ప్రతి దినము మా జీవితాన్ని సరిచేసుకునే విషయంలో హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను హరేక్ దిన్ హమారా జీవన్ మే ఠీక్ కర్నే కే లియే హమ్కో సావధాన్ కర్ ఇస్కే లియే ధన్యవాద్ నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది నా నాయన సముచ ఆప్కా ప్రేమ మహాన్ హై నీ దృష్టి నీ ఆలోచన నీ తలంపు కేవలం మా గురించే ప్రభా ఆప్కా దృష్టి ఆప్కా ఆలోచన ఆప్కా విచార్ సబ్ కుచ్ హమారే లియే హై ప్రభు కాబట్టి ఇస్లియే నీ ప్రేమను గ్రహించుకొని ఆప్కా ప్రేమ కో ప్రభు పాకే నాయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క పరిశుద్ధతలో కొనసాగడానికి సహాయం సున్నే వాళ్ళరే విశ్వాసి ప్రభు ఆప్కి పవిత్రత ఆగే బడనే కే లియే నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు తమ జ్ఞానవంతులు కామని నీవే జ్ఞానవంతుడని నీ జ్ఞానం నేర్చుకునే కృపను దయచేయి ఆప్కే పాస్ జో భీ ఆయేంగే మే జ్ఞానీ నహీ హూ ఉన్కా జ్ఞాన్ కో హమ్ సీకేంగ్ కర్కే ఐసా ప్రభు కృపా ఇన్కో దే దో ఈ చిన్న ప్రార్థన ఈ సోటి సి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నామ సే ప్రార్థన ఆమేన్ మగత పరమేశ్వర్ కా ప్యార్ ప్రభు యేసు మసీహ కా మహాన్ కృప पवित्र आत्मा के सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमेन हालेलुया हालेलुया हालेलुया।